రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో సీదోజీ మాధవచారి అధ్యక్షతన డబుల్ బెడ్రూమ్లపై ధర్నా నిర్వహించారు. మన్సర్పల్లి సమీపంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లో స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల కోసం ఎంత పోరాటానికైనా సిద్ధమని మహేశ్వరం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. గత వారం రోజుల నుంచి తుక్కుగూడ మున్సిపాలిటీ మంకల్ గ్రామంలో సంఘీభావం తెలిపారు. డబుల్ బెడ్రూమ్ల ద్వారా కేవలం బీఆర్ఎస్ ఓటు బ్యాంకు నింపుకోవటానికి ఇతర ప్రాంతాల నుండి వస్తున్నారని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ నాయకులు తమ భూములతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ల సమస్య తీరే వరకు పోరాటం ఆగదని డబుల్ బెడ్రూమ్ల జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. ఇక ఈ కార్యక్రమంలో బసవ పాపయ్య గౌడ్, వీరేందర్ గౌడ్, శ్రీరాములు యాదవ్, సుదర్శన్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఇంట్లో పట్టాలు ఇచ్చారు, మాకు ఇంతవరకు ఏది చూపించలేదు. మరి సర్టిఫికెట్లు ఇచ్చారు, మాకు జాగా లేదు. ఇచ్చేటోళ్ళకి ఇచ్చారు, ఏనోళ్ళు ఇవ్వలేదు. నాకు ముగ్గురు కొడుకులు, మా ఇల్లు అంతా గుడుస్తుంది. మా ఊళ్ళకి అందరికి ఇవ్వాలి. మాకు బెడ్రూమ్లు అయితే మాకు అవసరము. ఎవరు వచ్చినా రానన్నా మేము రానియము. నిర్పంపడి అయిన సరే ఎవడు వచ్చినా చెప్పులతోటి కొడతాం. సర్టిఫికెట్లు ఇచ్చినా మాకు ఏది లేదు. ఇప్పుడు మేము 6 రోజులు అవుతుంది, ఇవాళ నేను వచ్చినా కానీ 6 రోజులు అవుతుంది. మా ఊరు రావాటి ఇరువరకు ఏది చెప్తలేరు. నోట్లు వేయలేదు, మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు నాయరెడ్డిపల్లి మా అమ్మమ్మ వాళ్ళు అన్నారు. మాకు రోడ్లు మార్చలేదు, మాకు బస్సు లేదు. మాకు డబల్ బెడ్రూమ్ కావాలని వారం రోజుల నుంచి రోడ్ పైన మేము సేవలు చేస్తున్నాం సార్. మాకు డబల్ బెడ్రూమ్ లేవు, మాకు పొలం లేదు, ఇల్లు లేదు సార్. ఇంద్రామ్ ఇచ్చిన ఒక చిన్న ఇంట్లోనే వర్షం వస్తాం సార్. పక్క కుర్చీలు సార్, పక్క పిల్లలు పెట్టుకొని వారం రోజుల నుంచి ఇక్కడ పెద్దవాళ్ళందరూ, వీరేందర్ గౌడ్ సార్ మా ఊరు పెద్దవాళ్ళందరికీ మా కాళ్ళతోటి కన్నీటితోటి మీకు సహాయం చేస్తామని కూడా కోరుతున్నాం సార్. అయినా మీకు దయ వస్తలేదు. మరి మా పేదవాళ్ళకు పైన ప్రజలు ఓట్లేస్తే గెలవలేదా సార్? ఆమెతో ఆమెనే గెలిచిందా? తుర్కోలో నగంలో తీసుకొచ్చిన పెడితే మేము ఊరుకోవాలా? ఊరుకున్న పరిస్థితి వంకాలలో మజా కానీ తెచ్చుకోనే పోతాము. మా ఊరోళ్ళందరికైనా సరే మేము పోరాటం వారధులు కదా సార్, నెల కాదు, సంవత్సరం మొత్తం ఏమన్నా చేస్తాము. బాధితులతోని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమం తర్వాత ఎంఆర్ఓ గారికి వివరణం ఇద్దామన్నా మరి మంత్రి గారి చెప్పు చేతుల్లో ఉన్న ఎంఆర్ఓ గారు ఈరోజు ఇంతమందిని దాదాపు 2500 మందిని వీడికి వస్తే ఎంఆర్ఓ గారు రాకపోవడం నిజంగా ఈ సిగ్గుచేటు. మేము సవితా ఇంద్రారెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమ్మా, నీవు ఈ ప్రాంత అభివృద్ధి గురించే పార్టీ మారినా అని చెప్పిన నీవు, మరి మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఈ ప్రాంతంలోని నిరుపేదలకు ఈ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను మీరు స్థానికులకు ఇవ్వాలని చెప్పి మేమందరం అఖిల పక్షాల తరఫున నిన్ను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.